మెదక్ జిల్లా కొల్చార మండల పరిధిలోని కిష్టాపూర్ వరగుంతం అసాంపల్లి గ్రామాల్లో హరితారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ గణేష్ రెడ్డి, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, గ్రామ సర్పంచ్ గోదావరి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఒక మనిషి శ్వాస తీసుకుంటున్నాడంటే ఆ గొప్పతనం చెట్లదేనని, చెట్లు లేకపోతే మనిషి బ్రతికే లేదని, అంతేకాకుండా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యత మనదేనని తెలిపారు. చెట్లు ఉంటేనే వర్షాలు కురిసి పాడి పంటలు పండుతాయని వారు తెలిపారు. అనంతరం అప్పాజిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో హరితారానికి సంబంధించిన గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మన్నే శ్రీనివాస్, ఝాన్సీ లక్ష్మీ యాదగిరి, ఉప సర్పంచ్లు గౌండ్ల దుర్గేష్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి మండల ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు, జెడ్పీటీసీ గారు మరియు వెలుగు డిపార్ట్మెంట్ ఏపీఎం గారు, తదుపరి ఉపాధి హామీ సూపరింటెండెంట్ గారు, వివిధ పదాధికారులకు, పత్రికా విలేకరులకు, జాతీయ ఉపాధి హామీలో పనిచేసినటువంటి వర్కర్స్కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంది. ఎందుకంటే మనమందరం కూడా గమనిస్తున్నాము, ఈ యొక్క చెట్లు అనేది లేకపోవటం వల్లనే ఈ వర్షాలు కానీ వాతావరణ కాలుష్యం కానీ బాగా పెరిగిపోతుంది. దానివల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వివిధ రకాల రోగాలు అనుకోండి, అంటువ్యాధులు అనుకోండి, ఇవన్నీ కూడా ఈ వాతావరణ కాలుష్యంతోనే జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క హరితహార కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేస్తూ, మొక్క నాటంగానే సరిపోదు, ఆ మొక్కను పెంచడం కూడా మనము అత్యంత బాధ్యతారహితమైన పని. కాబట్టి ఆ మొక్కను పెంచడంలో కూడా అందరం కూడా భాగస్వాములమై మొక్కలను పెంచే విధంగా, ఈ యొక్క కాలుష్యాన్ని అరికట్టే విధంగా అందరం తీర్చిదిద్దామని నేడు ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఈ వచ్చి మీరందరూ దిగ్విజయం చేయడానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క మొక్కలందరినీ కూడా కాపాడతామని చెప్పేసి మనం ఒక ప్రతిజ్ఞ చేద్దామని చెప్పేసి భావిస్తున్నాను. వనదేవతకు అందరికీ ఈ గ్రామ దేవతలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మాకు వివిధ వర్షాలు పడాలని చెప్పేసి ఈరోజు పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది.